నువ్వు కూర్చోమ్మా, నువ్వు కూర్చోమ్మా, బై నువ్వు కూడా కూర్చో. ఇటు చూడు లత, ఇటు చూడు లత, ఇటు చూడు లత, ఇటు చూడు. ఫోటో పట్టద్దా. సార్ ఏం జరిగిందో చెప్పండి సార్. చాలు. నమస్తే, నా పేరు విజయశేఖర్, వైస్ ప్రిన్సిపాల్, ఎస్విసిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పలమనేర్. నిన్న మన కాలేజీలో జాబ్ మేళా, జాబ్ ఫెస్ట్ 2024 కండక్ట్ చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు కూడా ఈ జాబ్ ఫెస్ట్కు హాజరైనారు. 373 మంది ఉద్యోగాలకు ఎంపికైనారు. ఈ సందర్భంగా నిన్న సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకంతా కూడా క్లాస్ క్యాన్సిల్ చేయడం జరిగింది. తర్వాత సాయంకాలం 5:30 వరకు కూడా వచ్చిన కంపెనీలో వాళ్ళు పిల్లలందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు అవన్నీ ఇచ్చి అంతా చేసేటప్పటికి 6:30 అయింది. ఇక్కడ ఏం జరిగిందంటే, నిన్న ఎప్పుడైతే క్లాస్ వర్క్ క్యాన్సిల్ అన్నాం పిల్లలకు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి కొంతమంది డిఏహెచ్ పిల్లలు, దాదాపు 11 మంది అబ్బాయిలు, 7 మంది అమ్మాయిలు, వాళ్ళు ఎక్కడో ఒక టూర్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో పేరెంట్లకైతే చెప్పినారు, కానీ కాలేజీలో ఎక్కడ ఎవరికి కూడా ఏ ఇన్ఫర్మేషన్ మనకు రాలేదు, చెప్పలేదు. అది పూర్తిగా వాళ్ళ ప్రైవేట్ ప్రోగ్రాం. ఇక్కడ నుంచి బయలుదేరి మహాబలిపురం పోయినారు. అక్కడెక్కడో సముద్రం ఒడ్డులో ఉండేటప్పుడు అలలు తాకిడి వల్ల 3 విద్యార్థులు గల్లంతైనారు. ఒక అబ్బాయి పేరు విజయ్, ఇంకొక అబ్బాయి పేరు మౌనీష్, ఇంకొక అబ్బాయి పేరు ప్రభు. వీళ్ళు ఎవరు సార్? దీంట్లో ఇద్దరు నల్గాంపల్లి దగ్గర, బంగారుపల్లి దగ్గర, నల్గాంపల్లి దగ్గర సీకేపల్లి, కేసీపల్లి ఏదో చెప్పినారు, కేసీ కండికో సీకే కండికేదో ఆ ఊరు ఇద్దరు పిల్లలు, అంటే బంధువుల పిల్లలే వాళ్ళు. ఇంకొక అబ్బాయి పులిచేర్ల. వీళ్ళు 3 మిస్ అయినారు. దాంట్లో విజయ్ అనే అబ్బాయి యొక్క డెడ్ బాడీ మాత్రం రికవర్ అయింది. మిగతా 2 బాడీల కోసం కాస్ట్ గార్డులు వేటలో ఉన్నారు. తర్వాత విద్యార్థులు ఇక్కడి నుంచి పోయినటువంటి విద్యార్థులంతా కూడా మహాబలిపురం పోలీస్ స్టేషన్లోనే, పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉన్నారు. పిల్లలై ప్రైవేట్గా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రోగ్రాం, దీనికి కాలేజీకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు మనకు ఇంటిమేషన్ ఇచ్చింది లేదు. మన ద్వారా మన అనుమతి తీసుకునేది కానీ, పర్మిషన్ తీసుకోవడం కానీ, ఇవ్వడం కానీ, మనం బస్సు మాట్లాడడం కానీ ఏమీ చేయలేదు. ఇక్కడ అందరికీ తెలిసినట్లే మాకు కూడా ఉదయం 7:30 ఇట్లా న్యూస్ తెలిసింది. తర్వాత చిత్తూరు నుంచి వాళ్ళు ఫోన్లు చేస్తే మళ్ళీ నేను డీటెయిల్స్ అంతా తెలుసుకొని ఆ విషయాలంతా కూడా మన విలేకరుల మిత్రులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు కూడా అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. దయచేసి కాలేజీ గౌరవ ప్రతిష్టకు ఇబ్బంది కలిగించేటట్లుగా లేకుండా న్యూస్ మీరు కవర్ చేయండి. థ్యాంక్ యూ. పూర్తిగా ప్రైవేట్ ప్రోగ్రామ్ అనేదానికి ముఖ్యమైనటువంటి సమాచారం ఏమంటే, ఆ పోయినటువంటి 18 మందిలో 2 మన కళాశాలతో సంబంధం లేనటువంటి వ్యక్తులు, ఒక అమ్మాయి ఏమో సంఘవి, ఇంకొక సుదీప్ అనేటటువంటి పిల్లలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళంతా కూడా ఇన్వైట్ చేసుకుని ప్రైవేట్ ప్రోగ్రామ్గా పోయి ఉన్నారు. దీంట్లో కాలేజీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, కాలేజీ ఎలాంటి అనుమతి కూడా వాళ్ళకి ఇవ్వడం జరగలేదు. కాకపోతే దురదృష్టం, వయసులో ఉన్నటువంటి 3 పిల్లలు ఒక్కసారిగా సమాచారం తెలిసిన తర్వాత మరింత సమాచారాన్ని మిత్రులకు ఇస్తానని తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.